తిరుపతిరావు గారు దీని మీద ప్రత్యేక హోదాని ఆశ చూపించి ప్రధానమంత్రి మీకు తెలుసు ఒక గవర్నమెంట్ పోయిందంటే గవర్నమెంట్స్ అనేటువంటివి మారినప్పటికీ గవర్నమెంట్ అధికారంలో ఉండేటువంటి వాళ్ళు మారినప్పటికీ గవర్నెన్స్ అనేటువంటిది కంటిన్యూస్ గా కొనసాగుతుంది ప్రధానమంత్రి పార్లమెంట్ వేదికగా ఇచ్చినటువంటి హామీ అది నెరవేరలేదు సరే ఆ విషయం ఒకటి అలా పక్కన పెడితే ఈ విమర్శ అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న చేసినటువంటి విమర్శ ఏదైతే ఉందో దానికి సంబంధించి అటు జగన్ స్టేట్ తీసుకున్నటువంటి స్టాండ్ చంద్రబాబు నాయుడు గారు చేసిన విమర్శ దీని మీద మీ అభిప్రాయం చెప్పండి మీ పార్టీ అభిప్రాయం కృష్ణమోహన్ గారు మీకు మరియు మాణిక్యాలరావు గారికి సోదరులు రాజచంద్రారెడ్డి గారికి నమస్కారాలు క్షమించాలి ఈ విషయంలో నేను చాలా తక్కువగా మాట్లాడదలుచుకున్నాను కాబట్టి ముందుగా రవిచంద్రారెడ్డి గారు మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరు సంబంధించింది మా వరకైతే అది ముగిసిపోయిన అంశం అని చెప్పాం కాబట్టి వాళ్ళు రవిచంద్రారెడ్డి గారు అవకాశం తీసుకొని వారు మాట్లాడిన తర్వాత నేను క్లుప్తంగా ముగించేస్తాను ఓకే అంటే నేను మొదట రవిచంద్రారెడ్డి గారికి ఇద్దాం అనుకున్నాను అయితే ఆయనకి ఇచ్చినప్పుడు ఇంకా ఆయన ప్రవాహం మొదలు పెడితే మళ్ళీ మీకు న్యాయం జరగదేమో అనేటువంటి దూరదృష్టితోటి మీ దగ్గరికి మొదట వచ్చాను ఓకే మీరే ఆఫ్ చేశారు కాబట్టి రవిచంద్రారెడ్డి గారు ఏం ప్రాబ్లం లేదు తను కూడా ప్రవాహం ఏమి ఉండదు ఎంతవరకు అయితే వెళ్ళాలి అంతవరకు వెళ్ళి కట్ చేస్తున్నటువంటి మనిషి కాబట్టి ఇబ్బంది ఏమీ లేదని నేను భావిస్తున్నా ఓకే థ్యాంక్ యూ రవిచంద్రారెడ్డి గారు సార్ మీకు మాణిక్యాలరావు గారికి తిరుపతిరావు గారికి నమస్కారం సార్ అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికి కూడా నమస్కారం పోతే ఈ రోజు మీరు తీసుకున్న అంశం ప్రత్యేక హోదా దాని గురించి ఏదైతే తీసుకున్నారో దీని అంశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కు ముందు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం ఖచ్చితంగా ఇది యువతకి ఉపాధి కల్పించడానికి ప్రత్యేకత ప్యాకేజీతో ప్రత్యేక హోదాతో పాటు ఏదైతే ఇన్సెంటివ్స్ తో కూడిన అన్ని కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కు ఆకాంక్ష మనకు హైదరాబాద్ కు బదులుగా కాంపెన్సేట్ అయింది ఒకటి ప్రత్యేక హోదా రెండు జాతీయ ప్రాజెక్ట్ గా పోలవరం అని చెప్పడం జరిగింది మాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి మేము దాన్ని సాధిస్తామని కూడా చెప్పడం జరిగింది మేము ఆ రోజు చెప్పిన దానికి కారణం ఉంది సార్ అప్పుడు నేషనల్ ఎలక్షన్స్ ప్లస్ స్టేట్ ఎలక్షన్స్ ఒకటేసారి జరుగుతున్నాయి అప్పుడు సర్వే రిపోర్ట్ల ఆధారంగా బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ కనుక రాకపోతే ఖచ్చితంగా మన అవసరం కూడా పడితే మన ఎంపీలను కూడా వాళ్ళకి ఇచ్చి ఖచ్చితంగా మనం ఆ హోదాని మొదట్లోనే సాధించుకుందామని మేము అంచనా వేశాం కానీ అక్కడ సుస్పష్టమైన మెజారిటీతో పాటు గతంలో ఉన్నదానికంటే ఎక్కువ మెజారిటీతో బీజేపీ సింగిల్ గానే గెలవడం జరిగింది ఎన్డీఏగా కాదు అంతేకాకుండా దాన్ని కారణంగా తీసుకొని మేము తాత్సారం చేయాలనే ఉద్దేశం మాకు లేదు మేము అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలోనే ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కు గత ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు తీర్మానం చెప్పిందాన్ని మేము ఒప్పుకోవట్లేదు ఖచ్చితంగా కూడా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి మీరని చెప్పి యునానిమస్ గా ఒక రెజల్యూషన్ తయారు చేసి పంపించడం జరిగింది మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో ఇక్కడి నుంచి మొదలు పెడితే నీతి ఆయోగ్ సమావేశంలో వెంటనే మొట్టమొదటి సమావేశంలోనే అసలు ఆ సమావేశానికన్నా ముందు ప్రమాణ స్వీకారం కన్నా ముందు గెలిచిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలిసినప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం జరిగింది దాంతోపాటు నీతి ఆయోగ్ సమావేశంలో మిగతా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న సమావేశంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రత్యేక హోదా అసలు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వాలి అక్కడ అవసరం ఎందుకు వచ్చింది ఆ రోజున పునర్విభజన చట్టంలో అది మాకు కాంపెన్సేట్ చేసేందుకు ఇచ్చింది రాజధాని లేని రాష్ట్రం లోటు బడ్జెట్ తో రెవెన్యూ లోటుతో మొదలవుతున్న రాష్ట్రం దాంతోపాటు ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలి ఇది మాకు హక్కుగా ఇచ్చారని చెప్పి మాకు ఇది ఖచ్చితంగా డెలివర్ చేయాలని కూడా అడగడం జరిగింది సబ్సిక్వెంట్ గా ఎన్నిసార్లు అయితే ఢిల్లీ వెళ్లారో అన్నిసార్లు ప్రధానమంత్రి గారి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాంతోపాటు అటు పార్లమెంటరీ పార్టీ లీడర్ గా ఉన్న విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో ఇటు మిథున్ రెడ్డి గారు లోక్సభలో మా సభ్యులు అవకాశం దొరికినప్పుడల్లా దీని గురించి గుర్తు చేస్తూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నాం కానీ అడిగి సాధించాలే కానీ ఈ రోజు పోరాడి సాధించమంటే మేమందరం రాజీనామా చేస్తే వస్తుందని మీరు భావిస్తున్నారు గతంలో మేము రాజీనామా చేసాం మీరు రాజీనామాలు చేయకుండా సభలో పోరాటం చేస్తేనే వస్తుందని మీరు చెప్పారు అదే పని మేము ఈరోజు చేస్తున్నాం గతంలో అసలు ఈ కన్ఫ్యూజన్ కి అంతటికి కారణం ఏంటంటే సార్ అధికారంలో అలయన్స్ పార్ట్నర్ గా బీజేపీతో కొనసాగిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండి వాళ్ళు ప్రత్యేక హోదా తీసుకురాకుండా ఆ రోజు తాత్సారం చేయడంతో పాటు ఎవరిని అడగకుండా ఎటువంటి కేబినెట్ రిజల్యూషన్ లేకుండా ఎటువంటి అసెంబ్లీ సమావేశం ద్వారా తీర్మానం లేకుండా రెండు సార్లు ఏకగ్రీవంగా
ప్రత్యేక హోదాని ఇవ్వాలని చెప్పి శాసనసభ తీర్మానం చేస్తే ఏకగ్రీవం అంటే ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ సిపి ఇంక్లూడింగ్ నలుగురు సభ్యులు ఉన్న బీజేపీతో కూడా సార్, ఆ రోజున్న మంత్రులతో కూడా అందరూ ఏకగ్రీవంగా రెండు సార్లు తీర్మానం చేసి రిజల్యూషన్ చేసిన కాపీని ఖాతరు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా అరుణ్ జైట్లీ గారి దగ్గర ఒప్పుకొని వచ్చారు ప్రత్యేక ప్యాకేజ్ మాకు ఇవ్వండి చాలు అన్నారు. దాంతో ఇది జరిగింది 2017 సెప్టెంబర్ 17వ తారీఖున అర్ధరాత్రి సంబరాలు చేశారు, అర్ధరాత్రి 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. సంతోషాన్ని ఆయన వ్యక్తం చేయడంతో పాటు ఎయిర్పోర్ట్ లో దిగిన వెంకయ్య నాయుడు గారికి పాపం స్కూల్ పిల్లల్ని ఎండలో నిలబెట్టి రోడ్డుకు రెండు వైపులా పెట్టి ఘనమైన సన్మానాలు, తర్వాత అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చినందుకు ధన్యవాద తీర్మానాలు చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పదవి మొత్తం పూర్తయిపోయి ఆ పదవి పూర్తయిపోయిన క్షణాన ఇక ఎలక్షన్ కు పోబోతున్నాం, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమీ ఇవ్వలేదు, కాబట్టి మనం ఏదో ఒక బర్నింగ్ ఇష్యూని ఏదైతే అప్పటికే ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు ప్రత్యేక హోదా ఇస్తారా లేకపోతే మీరు తేలేకపోతే ప్రతిపక్షంగా మేము తెస్తామని ఎప్పుడైతే మేము చెప్పడం మొదలు పెట్టామో ఆయనలో మొదలైన కంగారు వల్ల ఆ రోజున అన్ని విషయాలు పక్కనకి పోవాలి, ఆయన అమర్జైన మేనిఫెస్టో గురించి జనం చర్చించుకోకూడదంటే దీన్ని మనమే భుజానికి ఎత్తుకుందాం అని చెప్పి అక్టోబర్ 23వ తేదీ 2017న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి లెటర్ రాశారు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఏం రాశారు, మాకు సంవత్సరానికి 3,500 కోట్ల చొప్పున 5 సంవత్సరాల పాటు 17,500 కోట్లు ఇస్తే చాలు, ప్రత్యేక ప్యాకేజ్ కింద ఆ 17,500 కోట్లతో మేము సరిపెట్టుకుంటాం, ప్రత్యేక హోదా మాకు ఇక అవసరం లేదని కేటగారికల్ గా ఒక సీఎం హోదాలో ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు. ఆ లెటర్ ని ఆ అక్టోబర్ 23వ తేదీ రాసిన లెటర్ ని ఎలక్షన్ కు ముందు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి పీయూష్ గోయల్ గారు మీడియాకి డిస్ప్లే చేసి మీడియాకు కూడా ఆ కాపీలు పంచాడు. ఇంత విశ్వాసఘాతకం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మనం అడిగే పరిస్థితిలో ఉన్నాం.